ఫిఫా వరల్డ్ కప్ ఆసియా ఇండియా లోనే ఇంటి దారి పట్టింది మంగళవారం జరిగిన రెండో రౌండ్ ఆఖరి మ్యాచ్ లో ఒకటి రెండుతో బలమైన ఖతార్ చేతిలో పోరాడి ఓడిపోయింది మూడో రౌండ్ చీరాలంటే ఖచ్చితంగా నెగ్గాల్సిన ఈ పోరులో ముప్పై ఏడవ నిమిషంలో లలియన్ జులా చాంగ్డే చేసిన గోల్ తో ఇండియా ఒకటి సున్నాతో లీడ్ లోకి వచ్చింది డిఫెన్స్ లో అద్భుతంగా ఆడుతూ లీడ్ ను కాపాడుకుంది కానీ డెబ్బై మూడవ నిమిషంలో యూసుఫ్ అయ్యన్ కొట్టిన వివాదాస్పద గోల్తో ఖతార్ స్కోరు సమం చేసింది తొలుత యూసుఫ్ ను ఇండియా కీపర్ గుర్ప్రీత్ హెడర్తో సేవ్ చేయగా బాల్ ప్లే ఏరియా అవతలకు వెళ్లిపోవడంతో ఇండియా ప్లేయర్లంతా ఆగిపోయారు కానీ రిఫరీ విజిల్ వేయకపోవడంతో అల్ హసన్ ఇచ్చిన పాస్తో యూసుఫ్ బంతిని మళ్లీ నెట్లోకి పంపించాడు దీనిపై ఇండియా ప్లేయర్లు ప్రొటెస్ట్ చేసిన రిఫరీ గోల్ గా ప్రకటించాడు ఆ తర్వాత ఎనభై ఐదవ నిమిషంలో అల్ రవి చేసిన గోల్తో ఖతార్ విజయం ఖాయమైంది ఈ మ్యాచ్ కు ముందే ఖతార్ పదహారు పాయింట్లతో టాప్ ప్లేస్ తో మూడో రౌండ్ చేరగా మరో మ్యాచ్లో కువైట్ ఒకటి సున్నాతో ఆఫ్ఘనిస్తాన్ ఓడించి ఏడు పాయింట్లతో రెండో ప్లేస్ లోకి ముందంజ వేసింది ఇండియా ఐదు పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టింది